హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి హాస్పిటల్ అటెండెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి నా వీడియోనే కాదు ఎవరి వీడియో అయినా సరే ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసిన తర్వాత ఏవైతే మీ డౌట్స్ ఉంటాయో అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇచ్చేయండి మీరు వీడియోని ఎండ్ వరకు చూడకుండా ఏవైతే వాళ్ళు చెప్పే టాపిక్స్ అంటే మేము వీడియోలో చెప్పే టాపిక్స్ ఉంటాయో వాటినే డౌట్స్గా అయితే అడిగితే ఐ మీన్ కామెంట్స్గా అయితే అడిగితే మేము రిప్లైతే ఇస్తాం ఒకరి లేదా ఇద్దరికి రిప్లై ఇస్తాం తర్వాత ఎవరైతే జెన్యున్గా ఒక డౌట్ అయితే అడుగుతారో వాళ్ళు కూడా ప్రీవియస్ పెట్టిన కామెంట్స్ లాంటివి ఉంటాయని చెప్పి వాళ్ళనైతే నెగ్లెక్ట్ చేస్తాం అలా చేయడం వల్ల ఎవరైతే జెన్యున్గా కామెంట్ అయితే పెడతారో వాళ్ళైతే లాస్ అవుతారో దాన్ని అయితే గుర్తుంచుకొని నా వీడియోనే కాదు ఎవరి వీడియో అయినా సరే ఎండ్ వరకు చూడడం అయితే ఒకసారి ట్రై చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి చూసుకుంటే యాభై హాస్పిటల్ అటెండెంట్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో ఓన్లీ హాస్పిటల్ అటెండెంట్ పోస్టులే కాదు స్టాఫ్ నర్సు ల్యాబ్ టెక్నీషియన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి అయితే ఓన్లీ హాస్పిటల్ అటెండెంట్ పోస్టులకి ఎందుకు చెప్తున్నానంటే పోస్టులు చూసుకుంటే యాభై ఉన్నాయి అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేకుండా టెన్త్ క్లాస్తో అప్లై అయితే చేసుకోవచ్చు అందుకే ఓన్లీ హాస్పిటల్ అటెండెంట్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తున్నాను ఇక ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే మనకి పర్ మంత్ పద్దెనిమిది వేల రూపాయలు శాలరీ అయితే ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ వెన్షన్ అయితే చేశారు అలాగే అప్లై చేయడానికి చూసుకుంటే మినిమం పద్దెనిమిది సంవత్సరం ఉండాలి మాక్సిమం యాభై నాలుగు సంవత్సరాలు ఉండాలి ఫ్రెండ్స్ మనకి మాక్సిమం యాభై నాలుగు సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి ఇక ఏ రిలక్షన్స్ అయితే ఉండవు అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి ఈ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే ఈ నెల పదో తారీఖు అంటే జూలై పదవ తారీఖు రావడం జరిగింది ఇక ఈరోజు డేట్ చూసుకుంటే జూలై పదమూడు అంటే నోటిఫికేషన్ వచ్చి మనకి టూ డేస్ కంప్లీట్ అయితే అయిపోయింది అది కూడా మీరైతే గుర్తుంచుకోండి ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేయడానికి నెల పదిహేనవ తారీఖు అంటే జూలై పదిహేనో తారీఖు అనేది లాస్ట్ డేట్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి ఈ లోపే మీరు ఆన్లైన్లో అప్లై చేయండి ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అప్లై చేయడానికి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఏజ్ కూడా ముందే చెప్పేశాను మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమ యాభై నాలుగు సంవత్సరాలు దాట ఉండకూడదు జాబ్ సెలెక్ట్ అయితే పదిహేను పద్దెనిమిది వేల రూపాయల సాలరీతో వస్తుంది ఫ్రెండ్స్ వీటిని కాంట్రాక్ట్ పీరియడ్ మీద భర్తీ అయితే చేస్తున్నారు కాంట్రాక్ట్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుందో మనకి మెన్షన్ అయితే చేయలేదు మేబీ సిక్స్ మంత్స్ ఉండొచ్చు లేదా వన్ ఇయర్ ఉండొచ్చు లేదా ఇంకా ఎక్స్టెండ్ అయితే చేస్తే టూ ఇయర్స్ వర్క్ అయితే ఉండొచ్చు అదైతే మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ కాంట్రాక్ట్ పీరియడ్ జాబ్ చేయడం వల్ల మీరు ఏదైతే జాబ్లోంచి బయటకొస్తారో అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ వస్తుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో మీరు రైల్వే జాబ్స్కి అప్లై చేసినప్పుడు మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అయితే గుర్తుంచుకోండి లేదా రైల్వేలో ఏమన్నా డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ వచ్చినా సరే మీకే ముందుగా తెలుస్తుంది మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో అందుకోసం ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేయండి అయితే మీరు ఇక్కడ అప్లై చేయడం కన్నా ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తే ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు మాక్సిమం పదిహేను వేలు ఇవైతే శాలరీస్కి అయితే వస్తాయి కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే రాదు వాళ్ళు ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియదు కానీ ఇక్కడ మనకి వర్క్ చేస్తే ఫిక్స్డ్గా వన్ ఇయర్ లేదా సిక్స్ మంత్స్ లేదా టూ ఇయర్స్ ఇలా కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుంది ఈ కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్న మనం వర్క్ అయితే చేస్తాం పద్దెనిమిది వేల రూపాయలు ఎవ్రీ మంత్ శాలరీ ఇస్తారు రిలీవ్ అయ్యేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు అలాగే డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్ వస్తే రిలీవ్ అవ్వకుండానే కంటిన్యూ అయితే అయిపోవచ్చు సో దానికోసమే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అది అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీకు అప్లై చేసి ఇంట్రెస్ట్ లేని పక్షాన ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి డీటెయిల్స్ అయితే చెప్పండి వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైనా అప్లై అయితే చేస్తారు అదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ప్రైవేట్ జాబ్లో అయినా సరే పద్దెనిమిది వేల శాలరీ ఎవరు జాబ్ సెక్యూరిటీ కూడా ఉండదు కానీ ఇక్కడ చూసుకుంటే వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా సరే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అది అయితే మీరు గుర్తుంచుకోండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుంది అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి ఇక లాస్ట్గా చెప్పేది ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి ఈ నెల పదిహేనో తారీఖు ఇంకా టైం తక్కువగా ఉంది కాబట్టి త్వరగా ఆన్లైన్లో అప్లై చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ అనేది టార్గెట్కి ఇస్తున్నాను ఆ టార్గెట్ని రీచ్ అయ్యేలా అయితే చేస్తే ఈ పోస్టులకి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో టార్గెట్ రీచ్ అయినా వన్ అవర్లోపు వీడియో అయితే పెడతాను అయితే గుర్తుంచుకోండి టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడైతే చేయను అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి టార్గెట్ అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే నేను నేదేమన్నా మిస్టేక్స్ అయితే చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అవైతే చేయకుండా చూసుకుంటాను మీ స మీ కామెంట్ని నేను సజెషన్లో తీసుకుంటాను అది అయితే గుర్తుంచుకోండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే వీడియోని చూస్తుంటే మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి ఆల్రెడీ ప్రీవియస్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి చెప్పండి వీడియో చూసిన తర్వాతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్